విద్యార్థులందరికీ శుభాభినందనలు. విద్యార్థులకు ఉద్యోగాన్ని తీసుకుని వచ్చే రివిజన్ టెస్టులు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపేటటువంటి ఈ రివిజన్ టెస్టులకు అధిక ప్రాధాన్యత ఉంది అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఒక్క రివిజన్ టెస్టును దాదాపుగా 10 నుంచి 12 మంది స్టేట్ ఫ్యాకల్టీ చేత రూపొందించబడి వజ్రాయుధం లాంటి ఈ ఆయుధాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దీన్ని కొన్ని వేల మంది అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు. అందులో 1, 2, 3 ర్యాంకులను కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. ఒకసారి గమనించండి, ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసేటటువంటి లేదా ప్రకటనలో కొంతవరకు జీవో లేకుండా ఉండేటటువంటి మాటలను విని కొంతమంది భయపడుతున్నారు. వాటిని అన్నింటినీ పక్కన పెట్టి జీవో రావడానికి కావలసినటువంటి సమయాన్ని గుర్తించి అప్పట్లో వచ్చేటటువంటి మార్పులు చేర్పులు ఎలా ఉంటాయో తెలియని సందర్భాల్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కానీ ఇప్పుడు మీ కర్తవ్యాన్ని క్రమానుగతంగా పద్ధతిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని గమనించండి. అయితే మరి ఈరోజు మీ దగ్గరకు రావడానికి కారణం ఏంటంటే, కొన్ని వేల మంది రాసేటటువంటి రివిజన్ టెస్టులో కొన్ని ప్రశ్నలకు కొంతమంది కరెక్ట్గా రాస్తున్నారు, ఎక్కువ శాతం మంది తప్పు రాస్తున్నారు. మరి కామన్గా ఉండేటటువంటి ఈ ప్రశ్నలు ఎక్కువ మంది తప్పు రాస్తున్నారు, దీనికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినప్పుడు టెక్స్ట్ బుక్లను పూర్తిగా చదవలేకపోవడం అనేటటువంటి విషయాన్ని నేను కనుగొనడం జరిగింది. మరి ఈ క్వశ్చన్ పేపర్లో, ఇది రివిజన్ టెస్ట్ 5, ఈ క్వశ్చన్ పేపర్లో మరి విద్యార్థులు ఏ విషయాన్నైతే ఉపయోగించుకోలేక టెక్స్ట్ బుక్లు చదివి రాయలేకపోయారు అనేటటువంటి విషయాన్ని మీకు నేను చక్కగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. అందరూ తప్పు చేసినటువంటి ఈ ప్రశ్నలను మీరు కొంత జాగ్రత్తగా కానీ చూసినట్లయితే మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మీకు నేను తెలియజేయడానికి మాత్రమే ఈరోజు ఈ కార్యక్రమంలోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి మొదటగా మీకుండేటటువంటి సైకాలజీ పెడగాజీలో 2వ ప్రశ్నను ఎక్కువ మంది తప్పు రాయడం మనం గమనించాం. 2వ ప్రశ్న ఏముంది, పిల్లలు ఏ విషయం పట్ల అభిరుచి కలిగి ఉన్నారో తల్లిదండ్రులు గుర్తించలేనప్పుడు వారి పాఠశాల ప్రధానోపాధ్యాయుని సహాయంతో తెలుసుకోవడం అనున్నది ఈ రకమైనటువంటి అభిరుచి అన్నారు. మరి అభిరుచి అంటే తెలియకుండా చూపించేటటువంటి ఒక రకమైన ఆసక్తి, తెలియకుండా చూపించేటటువంటి ఇష్టం. మరి ఈ ఇష్టాన్ని విద్యార్థులు మనకు తెలిసి ప్రదర్శించవచ్చు, మనకు తెలియకుండా కూడా ప్రదర్శించవచ్చు. అంటే మన పిల్లల్లో ఉండేటటువంటి అభిరుచిని వారు ప్రకటిస్తే మనం తెలుసుకుంటే అది ప్రకటిత అభిరుచి, వారు ప్రకటించకపోయినా వారిని కొద్ది రోజుల పాటు లేదా కొద్ది నెలల పాటు ఏకాగ్రతతో సన్నద్ధతతో పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చి వీరు ఈ విషయం పట్ల ఏకాగ్రతను చూపుతున్నారు, ఈ విషయం పట్ల ఇష్టాన్ని చూపుతున్నారు అని తెలుసుకోవడం అనేది 2వ మార్గం. మరి దీనిని ఏ రకమైనటువంటి విధం ద్వారా కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అంటే దీనికి ఆన్సరు వ్యక్త అభిరుచి, అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే వ్యక్త అభిరుచి అనేటువంటిది దీనికి ఆన్సర్ అవుతుంది. దీన్ని ఎక్కువ మంది విద్యార్థులు తప్పు రాయడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. ఇటువంటి ప్రశ్నలను మనం గమనించండి. ఇక్కడ విద్యార్థి అడిగినప్పుడు చెబితే ప్రకటిత, లేదా మనమే కానీ పరిశీలన ద్వారా కనుక్కుంటే అది వ్యక్త వ్యక్తి అని పడింది, ఇక్కడ అది వ్యక్తగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇది మన మెటీరియల్లో మనం కానీ గమనించినట్లయితే మనం అద్భుతంగా రూపొందించినటువంటి సైకాలజీ మెటీరియల్ నా పుస్తకంలో 87వ పేజీలో ఎక్కువ ఎగ్జాంపుల్స్తో పాటు మీకు వివరించడం జరిగింది, ఒకసారి మీరు గమనించవచ్చు. ఆ తర్వాత ఎక్కువ మంది 7వ ప్రశ్నను తప్పు రాశారు, ఒకసారి ఆ ప్రశ్నను కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకే విద్యార్థి ఆంగ్లంలో భయాన్ని వ్యక్తం చేస్తూ ఆ పీరియడ్కు హాజరు కావడం లేదు. ఇక్కడ ఒకే కాదు, ఒక విద్యార్థిని గుర్తించుకొని హాజరు కావడం లేదు. ఆ వాక్యము విద్యార్థికి ఆంగ్లం పట్ల ఉన్న రుణాత్మక వైఖరిని తెలియజేస్తుంది. అంతే కదా, విద్యార్థి ఆంగ్లంలో భయపడ్డాడు కాబట్టి ఇంగ్లీష్ పీరియడ్కి హాజరు కాకుండా తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు, ఏదో ఒక కారణం అని చెప్పి తప్పించుకొని వెళ్ళడం మనం గమనిస్తున్నాం. ఈ వాక్యము విద్యార్థి ఆంగ్లం పట్ల ధనాత్మక వైఖరి ఉందా రుణాత్మక వైఖరి ఉందా అంటే రుణాత్మక వైఖరి ఉంది అని తెలియజేస్తూ ఉంది. మరి ఇది ఏ రకమైనటువంటి వైఖరి లక్షణాన్ని తెలుపుతుంది అన్నాం. ఇక్కడ మీరు కానీ కింద మీరు గమనించినట్లయితే తీవ్రత, దిశ, వ్యాప్తి, ధనాత్మక అనేటటువంటి 4 ఆప్షన్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నను నా టెక్స్ట్ బుక్లో అయితే మీరు కానీ సైకాలజీ మెటీరియల్ కానీ చూసినట్లయితే 90 పేజీలో చాలా నీట్గా నేను ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సరు దిశ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోలేదు. అంటే ఇక్కడ దిశ అంటే ఏంటి, ధనాత్మకమా రుణాత్మకమా అని తెలియజేసేది మాత్రమే దిశ. అంటే ఇక్కడ ఇంగ్లీష్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడా అనాసక్తి కలిగి ఉన్నాడా అని చెప్పేది మాత్రమే దిశ.
ఒకవేళ ఆసక్తి కలిగి ఉంటే ఎంత స్థాయిలో ఆసక్తిని కలిగి ఉన్నాడు? ఒకవేళ ఆసక్తి లేకుండా అనాసక్తిని కనుక కలిగి ఉంటే ఎంత స్థాయిలో అనాసక్తిని కలిగి ఉన్నాడు అని చెప్పేది మీరు కనుక గమనిస్తే అది తీవ్రత అవుతుంది. ఈ రెండింటికి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి విద్యార్థులు ఈ ప్రశ్నలు తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీన్ని ఈ ఆన్సర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఎక్కువ మీకు ఇంపార్ట్ ఇస్తుంది. ఆ తర్వాత మీరు కానీ గమనించినట్లయితే 8వ ప్రశ్న కూడా ఎక్కువ మంది తప్పు రాసినట్లుగా మనం గమనించాం. వైఖరుల గురించి వివరించే లక్షణము కానిది ఏది అని చెప్పాం. వైఖరుల గురించి వివరించే లక్షణము కానిది ఏది? ఇక్కడ మీరు గమనించండి, వైఖరుల లక్షణాలు మీరు కానీ తెలుసుకుంటే వ్యక్తి మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతాయి. అవును కదా, ఇది ఖచ్చితంగా వ్యక్తి మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాయి. అనుకరణ ద్వారా కలుగుతాయి, నిజమే కదా. ఇతరులు చేసే పనిని మనం గ్రహించినప్పుడు మంచి పని అయితే, లేదా ఆసక్తి కలిగించే పని అయితే, లేదా ఇష్టాన్ని కలిగించే పని అయితే, దాన్ని అలాగే మనం దాని పట్ల ఒక అభిప్రాయాన్ని కలుగుతాం. అది కూడా ఒక రకమైన వైఖరి. అదే రకంగా లింగ భేదాలు చూపుతాయి, ఎందుకంటే పురుషుల్లో ఉండేటటువంటి వైఖరులు స్త్రీలలో ఉండవు, స్త్రీలలో ఉండేటటువంటి వైఖరులు పురుషుల్లో ఉండవు. ఈ రెండు కాకుండా జెండర్లో ఉండేటటువంటి, అంటే మనం చూసినట్లయితే 3వ రకానికి చెందినటువంటి వైఖరులు కూడా ఉంటాయి. ఇది దీన్ని సాటిస్ఫై చేస్తుంది. 4వది చూస్తే అంతర్గత ప్రవర్తనను తెలుపుతాయి. నిజమే, ఇదే ఆన్సర్ అవుతుంది. మీరు గాను గమనించండి, ఇది వైఖరి లక్షణం కానిది ఏది అన్నాం. వైఖరులు ఎప్పుడు కూడా బహిర్గత ప్రవర్తనను తెలియజేస్తాయి, కానీ అంతర్గత ప్రవర్తనను తెలియచేయవు. ఆ ఒక విషయం పట్ల, ఒక సంస్థ పట్ల మనం తెలియజేసేటటువంటి వైఖరి మనం వెలుబుచ్చినప్పుడు మాత్రమే ఇతరులకు తెలుస్తుంది. నేను మనసులో ఏమనుకున్నాను అనేటువంటిది నేను అనుకుంటే బయట తెలుస్తుందా అంటే తెలియదు. కాబట్టి దీనికి ఆన్సరు అదిగా గుర్తుంచుకోండి, అది చాలా లాజిక్గా ఉంటుంది. ఇటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు, మీరు బాగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువ మంది తప్పు రాసినటువంటి ప్రశ్నలు మనం కానీ చూసినట్టయితే 11వ ప్రశ్నలు చాలామంది ఎక్కువ మంది తప్పు రాసినట్లుగా మనం గమనిస్తాం. 11వ ప్రశ్న ఏముందంటే, ఇక్కడ రిమోట్ అసోసియేషన్ టెస్ట్, దీన్ని మనం దూర సాంగత్వ పరీక్ష అని కూడా అంటాం. ఒకసారి గుర్తుంచుకోండి, దూర సాంగత్వ పరీక్ష అని కూడా అంటాము. రిమోట్ అసోసియేషన్ టెస్ట్ను ఉపయోగించి వ్యక్తిలోని ఏ గుణాన్ని అంచనా వేయడం జరుగుతుంది అన్నాం. వ్యక్తిలోని ఏ గుణాన్ని అంచనా వేయడం జరుగుతుందంటే వ్యక్తిలో ఉండేటటువంటి సృజనాత్మకతను అంచనా వేయడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. ఇది ఎక్కువ మంది తప్పు రాశారు. ఇది కూడా నేను రాసినటువంటి పుస్తకంలో చాలా క్లియర్గా ఇచ్చాను. అటువంటి లాజిక్గా ఉండేటటువంటి ప్రశ్నలు మీరు చదవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 14వ ప్రశ్న ఎక్కువ మంది తప్పు రాసినట్లుగా మనం గమనించడం జరిగింది. ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ 14వ ప్రశ్నలో ఏముందంటే, సృజనాత్మకత లక్షణాలలో సరికానిది ఏది? సృజనాత్మకతకు కొన్ని లక్షణాలని కొంతమంది శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరి ఈ క్రింద పేర్కొన్నటువంటి లక్షణాలలో ఏది సరికాదు అని మనం అడిగాము ఇక్కడ. 1. పోర్టర్ సృజనాత్మకత లక్షణాలను 5 రకాలుగా పేర్కొన్నాడు. అవును, పోర్టర్ 5 రకాలుగా పేర్కొన్నాడు కాబట్టి ఇది సరిపోయేటటువంటి లక్షణమే. ఆ తర్వాత గిల్ఫాడ్, డాక్టర్ జేపీ గిల్ఫాడ్ అనే శాస్త్రవేత్త సృజనాత్మకతను 5 లక్షణాలుగా పేర్కొన్నాడు. ఓకే, అది కూడా కరెక్టే. ఆ తర్వాత మనం కానీ చూస్తే పాల్ టోరెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త 8 సృజనాత్మకత లక్షణాలను పేర్కొన్నాడు అని ఇచ్చాను. ఇక్కడ పాల్ టోరెన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త 8 కాదు, మీరు గమనించినట్లయితే 84 ప్రశ్నలు మనం గమనిస్తాం. 84 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయని, కొన్ని రకాలైనటువంటి ప్రశ్నల నిధుల్లో ఆయన తెలియజేయడం మనం గమనిస్తాం. కాబట్టి దీనికి ఇది ఆన్సర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కువ మంది తప్పు రాయడం జరిగింది. ఇటువంటి అంశాలను ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులారా, ఎక్కువ మంది తప్పు రాసినటువంటి ప్రశ్నలు మాత్రమే నేను చదువుతున్నాను. ఒకసారి మీరు గుర్తుంచుకోండి, మీ దగ్గర మన రివిజన్ టెస్ట్కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి, దాన్ని రాసుకొని ఇటువంటి ప్రశ్నలు మళ్ళీ నేను రిపీట్ చేయను. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఆ తర్వాత ఎక్కువ మంది తప్పు రాసినటువంటి మరొక ప్రశ్న మనం కానీ చూసినట్లయితే 19వ ప్రశ్న. ఇది ఆల్మోస్ట్ ఆల్ 80% తప్పు చేశారు. మరి ఈ ప్రశ్న మనం కానీ చూస్తే, సృజనాత్మకతల కృత్యాలను ఎవరికి కేటాయించాలి? మనము సృజనాత్మక కృత్యాలు, అనేక రకాలైనటువంటి కృత్యాలు మనం ఇస్తూ ఉంటాం. అంటే సృజనాత్మకత మనం ఎలా బయటపడుతుందంటే, ఒకే ప్రశ్నకు తక్కువ సమయంలో ఎక్కువ పరిస్థితుల్లో ఎక్కువ రెస్పాన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళలో అధికమైన సృజనాత్మకత ఉన్నట్లుగా మనం సాధారణంగా స్కూళ్ళల్లో గమనిస్తూ ఉంటాం. మరి ఆ పరిస్థితికి అనుకూలంగా ఒక ఉపాధ్యాయుడు, అంటే మీరు కాబోయేటటువంటి ఉపాధ్యాయులు కదా, మీరు కానీ గమనించినట్లయితే ఎవరు కేటాయించాలి సృజనాత్మక పరీక్షలు అన్నప్పుడు, ఎక్కువ మంది విద్యార్థులు అధిక ప్రజ్ఞావంతులైన వారికి కేటాయించాలి అని మీరు ఇవ్వడం జరిగింది. కానీ
కరెక్ట్ ఆన్సర్ మీరు కానీ తీసుకున్నట్లయితే అందరికీ కేటాయించాలి. సృజనాత్మక పరీక్షలు ప్రజ్ఞావంతులకు మాత్రమే కేటాయించడము అనేటువంటిది మనకు తగదు, అందరికీ కేటాయించాలి అనేటువంటి విషయాన్ని మీరు బాగా గమనించండి. ఆ తర్వాత ఎక్కువ మంది తప్పు రాసినటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్న 25వ ప్రశ్న. మోహిత్ అనే విద్యార్థి పరీక్షలలో సక్రమంగా మార్కులు పెంచుకుంటున్నాడు, అంటే క్రమంగా పరీక్షలు పెట్టినప్పుడు మార్కులు పెంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. దీనికి ఉపాధ్యాయుడు కొంతకాలం పరిశీలించి మోహిత్ పి బాగా చదువుతాడు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఆల్పోర్ట్ స్ట్రాంగల్ ప్రకారము ఉపాధ్యాయంలో కలిగిన వైఖరి నిర్మాణము ఏది అన్నాం. ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే విద్యార్థి క్రమంగా మార్కులను పెంచుకుంటూ వస్తున్నాడు. పెంచుకుంటూ వస్తున్నప్పుడు ఈ విద్యార్థులు కొంతకాలం తర్వాత ఏమనుకున్నారు అంటే ఒక అభిప్రాయం చెప్పారు, ఓహో ఇతను బాగా చదువుతున్నాడు అనే అభిప్రాయం చెప్పారు. అది ఏ రకమైనటువంటి వైఖరి నిర్మాణానికి సంబంధించినది అని కానీ మనం కానీ ఆలోచన చేస్తే అది వైఖరులను సమైక్యపరచడము అనేటువంటి విషయానికి వస్తుంది. ఇది కొత్త సిలబస్లో ఉండేటటువంటి అంశాలు. ఇప్పుడు నేను చెప్పేటువంటివి కూడా ఇవి మనకు సాధారణంగా టెక్స్ట్ బుక్లో లేవు. నేను రాసిన పుస్తకంలో వీటి గురించి చాలా స్పష్టంగా ఎక్కువ మ్యాటర్తో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒకసారి మీరు గమనించండి. వైఖరులను సమైక్యపరచడము అన్నాం. వైఖరులను సమైక్యపరచడం అంటే ఏంటంటే కొన్ని అనుభవాల ద్వారా జరిగిన విషయాల ద్వారా మనం ఒక నిర్ణయానికి వచ్చి అలాగే జరగడానికి అవకాశం ఉందని మన వైఖరిని కూడా మార్చుకోవడం కానీ జరిగితే ఇది వైఖరి నిర్మాణంగా మనం చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. కొంతమంది వ్యక్తులు మంచి చేస్తారు, వీళ్ళని చూడగానే ఈయన ఎప్పుడు మంచి చేస్తాడు అనుకుంటాం. ఎలా జరిగింది? ఇంతకుముందు పనులు మంచి చేసినప్పుడు మనం గమనించడం, తద్వారా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇది వైఖరి నిర్మాణము అని చెప్పడం మనం గమనిస్తాం. ఇటువంటి అంశాలు మీకు చాలా ఇంపార్టెంట్. మన నేను రాసినటువంటి సైకాలజీ బుక్లు బాగా కవర్ చేశాను, జాగ్రత్తగా ఒకసారి మీరు గమనించండి. ఇవి ఎక్కువ మంది సైకాలజీలో మనకు తప్పు రాసినటువంటి ప్రశ్నలుగా మనం గమనించవచ్చు. ఆ తర్వాత తెలుగులో మనం కానీ గమనించినట్లయితే ఎక్కువ మంది తప్పు రాసినటువంటి ప్రశ్న 32వ ప్రశ్న. ఎక్కువ మంది తప్పు రాయడం జరిగింది. తనువున విరిసిన ఎలగులు అనేటటువంటి ఈ పద్య కావ్యాన్ని మనం కానీ గమనించినట్లయితే మరి ఈ పద్య కావ్యము మహాభారతంలో ఉన్నట్లుగా మనం ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కువ మంది దీనికి రామాయణమని భాగవతమని సూచించడం జరిగింది. ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా. సార్ కూడా ప్రత్యేకంగా దీన్ని అండర్లైన్ చేశారు, ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అన్నారు. కాబట్టి దీని పట్ల కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇది కూడా గతంలో ప్రీవియస్కి వచ్చినటువంటి బిట్గా కూడా ఆయన చెప్పడం మనం గమనిస్తాం. ఆ తర్వాత మీరు కానీ గమనించినట్లయితే 33వ ప్రశ్న ఒకసారి చూద్దాం. ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది అది మనసులో బాధపడింది ఏది అని మనకు చెప్పాడు. ఇక్కడ దీనికి పలితుడు అనేటువంటి ఆన్సర్ని సార్ ఇవ్వడం మనకు గమనిస్తాం. మరి ఈ ఆన్సర్ను కూడా ఎక్కువ మంది తప్పు రాశారు. ఇటువంటి విషయాల్ని మనం కొంతవరకు జాగ్రత్తగా మనం కానీ పెట్టుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు మనం సాధించవచ్చు. ఆ తర్వాత 36వ ప్రశ్న ఒకసారి మీరు గమనించండి. సత్యం శంకర మంచికి సంబంధించి సరికాని అంశం ఏది అని చెప్పాం. దీనికి ఆన్సర్ అయితే ఎడారులో కలువ పూలు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు అన్నాం. ఎడారులో కలువ పూలు అనే నవలకు రాష్ట్ర సాహిత్య అందుకోవడం జరిగింది. ఇది ఇందులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా గమనించాలి. కాకపోతే అందరూ మనకు హరహర మహాదేవ నాటకం అని ఎక్కువ శాతం మంది గుర్తించారు. ఈ లాజిక్గా ఉండేటటువంటి ప్రశ్నలు మీరు కానీ గుర్తుపెట్టుకోగలిగితే మంచి ఫలితం వస్తుంది. ఇది అందరూ తప్పు రాశారు, దాన్ని మీరు రాయకూడదు. అది నేను నా యొక్క ఆలోచన అదిగా ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువ మంది తప్పు రాసిన ప్రశ్న 47వ ప్రశ్న. ఎక్కువ మంది తప్పు రాశారు. ఒకసారి మీరు కానీ గమనించినట్లయితే 47వ ప్రశ్న ఏముందంటే క్రింది వాటిలో జాతీయము కానిదేది అన్నాం. అడవి కాచిన వెన్నెల కొండలను పిండికొట్టు ఆత్రగాడికి బుద్ధిమూటు మసిపూసి మారేడు కాయ అనేటువంటి ఈ 4 మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆత్రగాడికి బుద్ధిమూటు అనేటటువంటిది ఆన్సర్గా మనం గుర్తిస్తున్నాం. అయితే జాతీయం కానిది అన్నప్పుడు ఎక్కువ మంది దీనికి 2 గుర్తించారు. కానీ మిగతావన్నీ జాతీయాలే, 2 మాత్రమే జాతీయం కాదు అనే విషయాన్ని ఒకసారి మీరు గమనించండి. ఇవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఈ ఏరియాలో జాతీయమైనటువంటి జాతీయం కానిది ఏది అన్నట్టు కొంతవరకు మనం గమనించాలి. ఆ తర్వాత 55వ ప్రశ్న మనం కానీ గమనించినట్లయితే ఇది కొంచెం ఇంపార్టెంట్గానే కనిపిస్తూ ఉంది. క్రింది వాటిలో భాషకున్న ప్రత్యేక ప్రయోజనము కానిదేది అన్నాడు. భాషకున్నటువంటి ప్రత్యేక ప్రయోజనము కానిదేది? అసలు భాషకున్నటువంటి ప్రత్యేక ప్రయోజనాలు
సౌందర్య అనుభవం అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత వచన నైపుణ్యం అనేది ఉంటుంది, సహృదయత అనేది ఉంటుంది, కానీ మాట్లాడటం అనేటువంటిది లేదు. ఇదే ఆన్సర్గా మీరు గుర్తించండి. ఇటువంటి లాజిక్గా ఉండేటటువంటి ప్రశ్నలు మనం గమనించాలి. ఆ తర్వాత మనకు 60వ ప్రశ్నను ఒకసారి మనం కానీ చూసినట్లయితే, 6వ తరగతి విద్యార్థి ఇచ్చిన పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి భావాన్ని చక్కగా రాశాడు. ఆ విద్యార్థి సాధించిన సామర్థ్యం ఏది అన్నాం. ఆ విద్యార్థి సాధించిన సామర్థ్యం అయితే అవగాహన ప్రతిస్పందన అనే విషయాన్ని మీరు గమనించండి. ఎక్కువ మంది సృజనాత్మకతగా రాశారు. ఇటువంటి లాజిక్గా ఉండేటటువంటి ప్రశ్నలు మనం కొంత జాగ్రత్తగా ఉంటే ఈజీగా, అంటే ఇవన్నీ నేను ఎందుకు చదువుతున్నానంటే ఈ ప్రశ్నలు ఎక్కువ మంది తప్పు చేశారు. ఈ ప్రశ్నలు మీరేమైనా తప్పు చేశారా? ఒకవేళ తప్పు చేయకపోతే మీరు మంచిగా ఉన్నట్టుగా, సేఫ్గా ఉన్నట్లుగా. ఒకవేళ ఈ ప్రశ్నలు మీరు కానీ తప్పు చేస్తే, ఎక్కువ మంది తప్పు చేశారు, దీనికి ఆన్సర్లు గుర్తించండి, ఇంకాస్త ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలా. ఎక్కువ మంది తప్పు చేస్తున్నారంటే మనం టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పేజీ నెంబర్లు సహా చెప్పగలం. దానితో కొంతవరకు జాగ్రత్తగా మీరు వినగలగాలి. అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గమనించండి. ఆ తర్వాత 61వ ప్రశ్న, ఐ మెట్ హర్ వెన్ ఐ వాస్ ఇన్ బాంబే. ఈ ప్రశ్నను ఎక్కువ మంది తప్పు చేస్తారు. ద అండర్లైన్ పార్ట్ ఈస్, దీనికి అండర్లైన్ పార్ట్ ఏంటి అని అడిగినప్పుడు ఇది మెయిన్ క్లాస్గా మనం ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కువ మంది దీనికి సబార్డినేట్ క్లాస్ అనేటటువంటి ఆన్సర్ ఇచ్చారు. మరి ఇది కూడా మీరు ఎక్కువ మంది తప్పు, ఇది దాదాపుగా 90% మంది తప్పు రాశారు. అక్కడ మీరు దీన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇది 61వ ప్రశ్న, గమనించండి. ఆ తర్వాత మనకు ఎక్కువ మంది తప్పు రాసినటువంటి ప్రశ్నలు మాత్రమే మనం డిస్కస్ చేసుకున్నాం. 65వ ప్రశ్న కూడా, వర్క్ హార్డ్ లీస్ట్ డాష్ అన్నాం, కంప్లీట్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అన్నాం. దీనికి 65వ ప్రశ్నకు యాక్చువల్గా ఆన్సర్ ఏది వస్తుందంటే యూ షుడ్ ఫెయిల్ అంటే ఆప్షన్ 3 రావడం జరుగుతుంది. ఎక్కువ మంది యూ ఫెయిల్ అనేటటువంటి ఆప్షన్ని ఎంచుకొని పెట్టడం అనేది జరిగింది. ఇటువంటి చూడండి, ఇది చిన్న చిన్న మిస్టేక్స్గానే ఉంటాయి, కన్ఫ్యూజ్గానే ఉంటాయి, కానీ దీంట్లోంచి బిట్లు వస్తున్నాయి. బిట్లు రావడంతో పాటు ఎక్కువ మంది దీన్ని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని గమనించండి. ఆ తర్వాత మీరు కానీ గమనిస్తే 75వ ప్రశ్న ఒకసారి మనం గమనించవచ్చు. ఐ డాష్ గో టు బెంగళూరు టుమారో అన్నాం. దీనికి ఆన్సర్ అయితే షెల్ వస్తుంది, కానీ ఎక్కువ మంది విల్ పెట్టడం జరిగింది. విల్ షెల్తో కంపేర్ చేసినప్పుడు షెల్ అనేది సూటబుల్ ఆన్సర్ అని మనకు సార్ తెలియడం జరిగింది. ఇటువంటి లాజికల్ ప్రశ్నలు మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా పక్కనోడికన్నా 1 మార్క్ ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మీరు చాలా చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సిన అంశం. ఆ తర్వాత మీరు కానీ గమనిస్తే ఎక్కువ శాతం మంది 89వ ప్రశ్నను తప్పు చేశారు. ఎక్కువ శాతం మంది లిమిటెడ్ డాష్ ఎనభై తొమ్మిదో ప్రశ్నను మనం కానీ గమనిస్తే లిమిటెడ్ డాష్ బికమ్స్ ఏ యూస్ఫుల్ టైమ్ సేవింగ్ టూల్ ఇన్ టీచింగ్ అని చెప్పాం. దీనికి ఆన్సర్ వచ్చేసి ట్రాన్స్లేషన్, ఇది ఆప్షన్ 2గా మీరు గమనించవచ్చు. ఎక్కువ మంది పజిల్స్ పెట్టారు, ఎక్కువ మంది పజిల్స్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చారు. అది కూడా కాదు, ట్రాన్స్లేషన్ అనేటటువంటి ఆన్సర్ని మీరు గుర్తించగలరని నేను అనుకుంటున్నాను. అంటే ఇది ఎక్కువ మంది మనకు పెట్టినటువంటి ఆన్సర్లు. ఆ తర్వాత మ్యాథమెటిక్స్లో మనం కానీ చూస్తే, ఈ మ్యాథమెటిక్స్లో కూడా కొంతవరకు మీరు గమనించవచ్చు, సరళమైనటువంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా మనం దాన్ని ఒక ప్రణాళికబద్ధంగా దాన్ని తీసుకురావడం మనం గమనిస్తాం. అయితే వాటిల్లో కూడా చాలామంది విద్యార్థులు చాలా తప్పులు రాశారు, ఒకసారి గమనించండి. 93వ ప్రశ్నను జతపరచండి అని ఇచ్చాం. 25 కిలోగ్రాములు 750 గ్రాములు, దానికి కొంత ఎదురుగా 12 కిలోగ్రాములు 300 గ్రాములు అని కొన్ని ఇచ్చాం. మరి దాంట్లో తప్పు రాశారు. ఎక్కువ మంది ఈ బెట్ని దీన్ని ట్రాన్స్లేట్ చేయడం ఒకటైతే, దీన్ని ట్రాన్స్లేట్ చేయడంతో పాటు ఒకసారి మీరు గమనించండి, దీనికి ట్రాన్స్లేట్ చేయడంతో పాటు సరిపోల్చేటటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీకు దీన్ని స్మాల్ స్క్రీన్ షాట్ చేసి మీకు చూపెడుతున్నా. ఇది ఎక్కువ మంది తప్పు రాస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి బి వస్తుంది. దీన్ని జతపరిచే విషయం కాబట్టి నేను చదవాల్సిన అవసరం లేదు, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ తర్వాత ఇట్లా థియరీలో ఉండేటువంటి అంశాన్ని మనం కానీ గమనించినట్లయితే 98వ ప్రశ్న కూడా ఎక్కువ మంది తప్పు రాసినట్టుగా మనం గమనిస్తాం. క్రింద వాటిని పరిశీలించండి. 1 క్వింటాల్ = 100 కిలోలు, 1 టన్ను = 1000 కిలోలు, 90 సెంటీమీటర్లు = 0.9 మీటర్లు. ఆ తర్వాత ఆప్షన్ 3లో మీరు కానీ గమనించినట్లయితే ఎక్కువ విలువ నుంచి తక్కువ విలువకు మార్చాలంటే గుణించాలి అని చెప్పాం. ఇటువంటి ప్రశ్నలు కూడా మీరు గమనించండి. ఇది జ్ఞానము అవగాహన కూడా కలిగి ఉండాలి, ఎందుకంటే దాన్ని తెలుసుకోవాలి,
దాన్ని తెలుసుకున్న తర్వాత ఏబీసీడీలు సత్యమా బి సత్యమా సి సత్యమా అని అడిగినప్పుడు మనం దాని పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. 5వ క్లాస్లో మనకు మీరు కానీ గమనిస్తే 62వ పేజీలో ఉంటుంది. అదే మీరు గమనించినట్లయితే 5th క్లాస్లో మనకు ఈ పార్ట్ ఏలో అయితే 62, బిలో అయితే మనకు 150 ప్రశ్నలు ఇక్కడ రావడం జరుగుతుంది. అది మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ తర్వాత 98లో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏబిసిడీలు సత్యం, నాలుగు సత్యంగానే ఉంటాయి అనే విషయాన్ని గమనించండి. ఇది దీనికి ఆన్సర్గా మీరు చెప్పచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది తప్పు రాసినటువంటి ప్రశ్నలు మాత్రమే మనం చదువుతున్నాం. ఆ తర్వాత 101వ ప్రశ్న ఒకసారి మీరు గమనించండి. 101వ ప్రశ్న ఎక్కువ మంది తప్పు రాశారు. ఇక్కడ ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఒక మెగాటన్ ఈజ్ ఈక్వల్ టు 10^11 గ్రామ్స్ అన్నాం. ఒక గిగాటన్ ఈజ్ ఈక్వల్ టు 10^12 కిలోగ్రామ్స్ అన్నాం. పసిఫిక్ మహాసముద్రంలో 7.0 × 10^9 ఘాతం కిలోమీటర్ నీరు ఉన్నది అని మనం ఇచ్చాం. దీంట్లో ఎక్కువ మంది తప్పు రాశారు ఈ ప్రశ్న. దీనికి ఆన్సరు 2, 3, 4, ఒకటోది కాదండి, 2, 3, 4 దీనికి ఆన్సరు. ఇది దీనికి ఆన్సర్గా గమనించండి, ఎక్కువ మంది తప్పు రాశారు. ఇటువంటి వాటిని మనం లాజిక్గా ఉంటాయి ఇవన్నీ మీకు నేను చెప్పగలుగుతున్నా, పేజీ నెంబర్తో సహా చెప్పగలుగుతున్నా. దాన్ని మీరు గమనించగలిగితే మంచిగా మనం మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. అది ఒకసారి మీరు గమనించండి. ఆ తర్వాత మనం సైన్స్లోకి వెళ్ళినట్టయితే మనం కానీ గమనించినట్లయితే సైన్స్ మ్యాథ్స్ కంటెంట్లోకి 117 బిట్ని ఒకసారి మనం గమనిద్దాం. 117 బిట్ ఎక్కువగా మనకు ఇవ్వడం జరిగింది. 117 బిట్ని ఎక్కువ మంది తప్పు చేశారు. ఇప్పుడు ఉండేటువంటి వాటిలో భరద్వాజ్ అనే విద్యార్థి తన తరగతి గదిలోని విద్యార్థుల ఎత్తును ఆధారంగా 3 రకాలుగా విభజిస్తూ పట్టిక రూపొందించాడు. అయినా ఈ పిల్లవాడిలో సాధించబడిన లక్ష్యము నివేదన నైపుణ్యం, అది గమనించండి, నివేదన నైపుణ్యం. ఎక్కువ మంది గణన నైపుణ్యం పెట్టారు దీనికి, కానీ నివేదన నైపుణ్యం అనేటటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఆ తర్వాత 119వ ప్రశ్న ఎక్కువ మంది తప్పు రాశారు. అభిరామ్ అనే విద్యార్థి తన తరగతిలో టీచర్ చెప్పిన రామార్జున్ యొక్క గణితను విని అతని గణితని కృషిని గుర్తించి అతని చిత్రాలను తన ఇంట్లో నలుమూలలా అతికించారు. అయితే ఈ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యమేమి అని అడిగాం. దీనికి మీరు కానీ గమనించండి, 119వ దానికి అభినందన ఆసక్తి రెండు లక్షణాలు మనం ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఇది కూడా ఎక్కువ మంది తప్పు రాశారు, ఇది కూడా మీరు గమనించండి. ఆ తర్వాత మనకు సైన్స్ కంటెంట్లో మీరు కానీ గమనించినట్లయితే 121వ ప్రశ్న. ఒకసారి విద్యార్థులారా, నేను ఇచ్చేటటువంటి ప్రశ్నల స్థాయిని మీరు గమనించండి. ఏదో టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి లైన్ టు లైన్ చదివేస్తే ఈ టెక్స్ట్ బుక్లో ఈ లైన్లో ఉంది అని చెప్పేస్తే కాదు. ఆ టెక్స్ట్ బుక్లో ఎంత డెప్త్గా ఉంది, మీరు దాన్ని ఎంత డెప్త్గా చదవాలి, ఏ రకంగా ప్రశ్నలు వస్తున్నాయి అని విశదీకరించి నేను సరైనది సరికానిది 1, 2 అనే బిట్లు ఇస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఫ్యాకల్టీ సబ్జెక్ట్ విభజించినప్పుడు ఆ సబ్జెక్ట్ని వాళ్ళు వెతికి రాస్తారు. కాబట్టి ఆ సందర్భంలో మనకు మంచి ప్రశ్నలు, చాలా మంచి ప్రశ్నలు బయటకు వస్తాయి. ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రశ్నలు బయటకు వస్తాయంటే అటువంటి వాటిలో మనం సక్సెస్ చేసినట్లయితే ఈజీగా మనం మార్కులు పొందేస్తాం. అది మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది, బాగా గమనించండి. ఆ తర్వాత మనం కానీ గమనిస్తే 121వ ప్రశ్న, ఈ మధ్యకాలంలో మన పాఠశాలలో నీటి గంటను ప్రవేశపెట్టారు, దీనికి గల కారణాలు ఏంటి అని మనకు అడిగాడు. మరి దీనికి గల కారణాలు మనం కానీ చూస్తే 1, 2, 3, 4 అనేటటువంటి ఆప్షన్లు మనం ఇచ్చాం. దాంట్లో 2, 3 ఆప్షన్లు మనకు ఆన్సర్గా మనం గుర్తిస్తాం. ఎందుకు, విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడము, జీర్ణశక్తి మరియు విసర్జన క్రియలను మెరుగుపరచడము, నీరు విద్యార్థుల శారీరక పనితీరు ఆరోగ్యాన్ని ప్రవర్తించడం అన్నం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అది ఒకసారి మనం గమనించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి ఇటువంటి ప్రశ్నలు. ఆ తర్వాత 128వ ప్రశ్నను ఎక్కువ మంది విద్యార్థులు తప్పు చేయడం జరుగుతాం. నీటిని ఏరియేషన్ ద్వారా శుద్ధి చేయడం అనేటువంటిది ఒక డయాషన్. నీటిని ఏరియేషన్ ద్వారా శుద్ధి చేయడం అనేటువంటిది ఒక డయాషన్. దీనికి 128వ ప్రశ్నకు ఆన్సర్ అయితే మాత్రం జైవిక పద్ధతి, బాగా గుర్తుపెట్టుకోండి, జైవిక పద్ధతి. ఎక్కువ మంది భౌతిక పద్ధతి రాశారు. భౌతిక పద్ధతికి జైవిక పద్ధతికి తేడాను మనం క్లాస్లో వివరించడం జరిగింది. అయితే ఈ కన్ఫ్యూజ్ వల్ల కానీ, పదాల అమరికలో ఉండేటటువంటి దానివల్ల కానీ ఎక్కువ మంది రాసే ఉండవచ్చు. అది మీరు గమనించండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది మీరు ఒకసారి గమనించండి. ఆ తర్వాత 132వ ప్రశ్న కొంతమంది తప్పు రాశారు. ఇది జనరల్ ప్రశ్న.
ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ప్రవహించే జిల్లాలు చాలా క్లియర్ కట్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నారు. అది కర్నూలు, గుంటూరు, కృష్ణ. ఇది జనరల్ బెట్టు నేను నా దృష్టిలో, ఎందుకంటే ఇది తెలియకుండా మన ఎగ్జామ్లోకి వెళ్ళడానికి అవకాశమే లేదు. అయినా కూడా దీన్ని కూడా తప్పుగా రాశారు. ఆ విధానాన్ని ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడే వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్, గమనించండి. అదే రకంగా మనం సోషల్ కంటెంట్లో మనం కానీ చూసినట్లయితే, సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ లాస్ట్ పార్ట్, ఇందులో ఎక్కువ మంది తప్పు రాసినటువంటి ప్రశ్నలు మనం కానీ చూస్తే 136వ ప్రశ్న కాలక్రమంలో రాగి, వెండు, బంగారము, ఇత్తడి వంటి లోహాలను మార్పిడి మాధ్యమంగా ఆమోదించడానికి కారణాలు ఏంటి అని అడిగారు. మరి ఈ ప్రశ్న 8th క్లాస్లో పేజ్ నెంబర్ 80లో ఉంది. 80లో ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి 8th క్లాస్లో పేజ్ నెంబర్ 80లో ఉండేటటువంటి ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంటు. ఇందులో మనకు 1, 2, 3, 4 సరైనవి, గమనించండి. 1, 2, 3, 4 ప్రశ్నలు సరైన ప్రశ్నలుగా మనం గమనించాలి. ఆ తర్వాత మనకు 139వ ప్రశ్న ఎక్కువ మంది రాశారు. ఏఎస్హెచ్ఏ అనగా ఏంటి అని 139వ ప్రశ్న అడిగారు. ఇది 8th క్లాస్లో పేజ్ నెంబర్ 103లో ఉంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2గా గమనించండి. అకార్డెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అనేటువంటిది దీనికి ఆన్సర్. దీన్ని పేజ్ నెంబర్తో సహా ఇచ్చాం కాబట్టి కొంతవరకు మీరు గమనించాలి. ఆ తర్వాత 141 గుర్తుపెట్టుకోండి. 141 వరి కోత యంత్రము పని పరిధిలోకి రానిదేది అన్నాం. ఇది టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి నేరుగా ఉండేటటువంటి ప్రశ్నే. 93వ పేజీ నెంబర్లో ఉంది. 8th క్లాస్లో బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చడం అనేది దీని పని కాదు. బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చడం అనేది మిల్లు యొక్క పని. ఆ దాన్ని మినహాయించేస్తే మిగతా అన్ని వరి కోత యంత్రమే చేస్తుంది. దీన్ని కూడా ఎక్కువ మంది తప్పు చేశారు, మీరు గమనించండి. 142వ ప్రశ్న కూడా ఎక్కువ మంది తప్పు రాశారు. ఎందుకంటే ఇవన్నీ నేను పేజీ నెంబర్ సహా చెప్తున్నాను చెప్పండి. అసలు 142వ ప్రశ్న అయితే పేజీ నెంబర్ 77లో 7th క్లాస్లో ఉంది. ఇది మీరు గమనించండి. పేజీ నెంబర్ 77 7th క్లాస్లో ఉంది. ఈ క్రింది వాక్యాల్లో సరికానది. జేమ్స్ వాట్ ఇంగ్లాండ్ దేశానికి హస్త కళాకారుడు. ఒకసారి మీరు గమనించండి, ఇది కూడా కరెక్టే. 2వది జేమ్స్ వాట్ ఆవిరియంత్రం పరిశ్రమకు మూలధనాన్ని సమకూర్చింది బోల్టన్. ఇది కూడా కరెక్టే. లాభాల్లో 2/3 వంతు బోల్టన్, 1/3 వంతు వాట్ పంచుకున్నారు. ఇది కూడా కరెక్టే. మరి మనకు సరికానిది కదా, నీటి ఆవిరికి భారీ బరువులను కదిలించే శక్తిని ఉందని జేమ్స్ బాండ్ గుర్తించాడు అని చెప్పాం. ఇది ఈయన పరిధులు లేదండి. జేమ్స్ బాండ్కి దీనికి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రాథమికంగా ఉండేటటువంటి తేడాను మీరు గమనించినట్లయితే మీరు ఈజీగా సక్సెస్. అది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత 143వ ప్రశ్న జాన్ లెడన్ మెగ్డమ్ కంకర్రాలతో రోడ్డు నిర్మించే పద్ధతిని కనుగొన్న సంవత్సరం ఏది అన్నాం. ఇది 1840లో ఆయన కనుక్కున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మంది దీన్ని 1840 అనే విషయాన్ని గమనించండి. ఇది 7th క్లాస్ పేజ్ నెంబర్ 81లో ఉంది. 7th క్లాస్లో పేజ్ నెంబర్ 81లో ఉంది. చాలా జాగ్రత్తగా దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత మీరు కానీ గమనించినట్లయితే 147వ ప్రశ్నను ఎక్కువ మంది తప్పురేశారు. 147వ ప్రశ్న ఎక్కువ మంది తప్పురేశారు. ఇందులో మీరు కానీ గమనిస్తే చిన్నపిల్లలకు తట్టు అమ్మవారు రాకుండా వేసే టీకా ఏంటి అని అడిగాం. ఇది 8th క్లాస్లో పేజీ నెంబర్ 108లో ఉంది. 8th క్లాస్లో పేజీ నెంబర్ 108లో ఉంది. దీనికి మిజిల్స్ రూబెల్లా అనేటువంటిది ఆన్సర్. మీరు గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎక్కువ మంది తప్పురేశారు. ఇటువంటి ప్రశ్నల్లో మీరు కానీ గమనించినట్లయితే మిగతా వాళ్ళతో కొంచెం ముందుకు వెళ్తారు ఈ ప్రశ్నలు కానీ తెలుసుకున్నట్లయితే. కాబట్టి విద్యార్థులారా, రివిజన్ టెస్ట్లు ప్రాధాన్యత చాలా చాలా ముఖ్యం. మెటీరియల్ అన్నింటినీ అందుబాటులో ఉన్నాయి. అవసరమైన వాళ్ళు మెటీరియల్ని మేము పోస్టులో పంపించడం జరుగుతుంది. పరీక్షలు శ్రద్ధగా రాయండి, ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి. ఆల్ ది బెస్ట్.